రాత్రి దరిదాపు 3 గంటలు సీసీ కెమెరాలు వేమూరు రేపల్లె బాపట్ల స్ట్రాంగ్ రూమ్ సంబంధించి 3 గంటలు పనిచేయలేదని చెప్పడం జరిగింది. ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కమిషన్ వారు కానీ ప్రభుత్వం కానీ జరుపుతున్నటువంటి పరిస్థితిలో మరి సీసీ కెమెరాలు 3 గంటలు ఆగిపోవటం అంటే దానికి దాని అర్థం ఏంటో వారే చెప్పాలి. మేము వెళ్ళాము, ఇప్పుడు 3 అంచెలుగా భద్రత ఏర్పాటు చేసామని చెప్పారు. మేము కానీ మా చీఫ్ ఏజెంట్ కానీ వస్తానే ఉన్నాం. మరి 3 గంటలు ఆగిపోవటానికి ఏ కారణం చెప్తారో అర్థం కావట్లా. నాకు అక్కడికి వెళ్తే మరలా వేరే స్ట్రాంగ్ రూమ్ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ పర్యవేక్షణ ప్రాంతానికి కూడా వెళ్ళాం. అక్కడేమో అంతా బాగుందని చూపిస్తున్నారు, మరి కేంద్ర బలగాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికల్ని చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక ఆగిపోయినా వెంటనే దాన్ని రెన్యువేట్ చేయాలి. కానీ 3 గంటల దాకా పెట్టారంటే ఒక ప్రక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి. కమిషన్ని వ్యతిరేకిస్తాడు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ లేవంటాడు, కేంద్ర ప్రభుత్వానికి లేవంటాడు, ఆయన మాత్రం పాడింది పాట. మరి ఏం చేస్తాడో, మరి ఎన్నికలను ఏ విధంగా తీసుకెళ్తాడో. ఒకప్పుడే ఈవీఎంలతో గెలిచాడు, ఇప్పుడేమో అవి పనికిరాదంటాడు. మరి ఏమో భద్రత కూడా ఏ విధంగా చేస్తారు, మరి డిఎస్పీ కన్నా పై అధికారి వెళ్తున్నారని చెబుతున్నారు. ఎవరెవరిని ఎక్కడ పెట్టుకున్నాడో ఏమేం చేస్తాడో తెలియదు. అందుకని ఈ 3 గంటలు సీసీ కెమెరాలు ఆగిపోయిన దాని మీద సంబంధిత అధికారులు ఏం చెప్తారో, ఏమి వివరణ ఇస్తారో నేనే అదే అక్కడ కూడా రాసి చెప్పి కూడా వచ్చా. తక్షణమే ఇలాంటివి జరగకుండా జరిగిన దానికి ఏం చెప్పి ఏ విధంగా మరి క్లారిఫికేషన్ ఇస్తారో అని కూడా అధికారులు అడుగుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అతని తాబేదారులు కానీ ఏదైనా తమ్మిని బిమ్మిని చేయగల సమర్థులు, న్యాయ వ్యవస్థనే కళంకితం తెచ్చే విధంగా ఆయన పరిపాలనా స్థలం ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు అనే భయం మాకుంది కాబట్టి దీన్ని నివృత్తి చేయాలని మాత్రం నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.